అంటే మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఇప్పుడు మీరు ఏవేవైతే చెప్పారో సమస్యలన్నీ అవన్నీ తప్పకుండా తీరుస్తామని హామీ ప్రజలకు ఇవ్వగలుగుతారు? అవన్నీ ఈజీగా సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ అవన్నీ ఎఫర్డ్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవన్నీ సాల్వ్ చేస్తాను తప్పనిసరిగా. అవి ఏం సాల్వ్ చేస్తారు? ఇందిరాపార్క్ కూడా చాలామంది వాక్ చేస్తున్నారు, వాకర్స్ ఉంటారు, వాళ్ళు ఎన్నో ఏళ్ళకి వెళ్ళి అక్కడ మాకు అక్కడ స్విమ్మింగ్ పూల్ వాళ్ళని అడుగుతున్నారు. ఒకసారి ఎంపీలు కూడా వచ్చి స్విమ్మింగ్ పూల్ చేపిస్తామని చెప్పిండ్రు, దానికి శంకుస్థాపన చేసిన స్విమ్మింగ్ పూల్ అని గత ఫర్ ద లాస్ట్ 10 ఇయర్స్ ప్రతి ఒక్కరు చెప్తున్నారు కానీ మరి ఆ ఇందిరా పార్క్లో ఉన్న వాకర్స్ కానీ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కానీ చాలామంది మాకు ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఒక స్విమ్మింగ్ పూల్ కావాలి, అది ఇందిరా పార్క్లో ప్లేస్ ఉంది, నాకు కట్టించాలని అంతా కోరుతున్నారు. దాన్ని ఆయన కూడా పట్టించుకో అట్నే ఉండిపోయింది, పెండింగ్లో ఉండిపోయింది వర్క్. మీరు ఎమ్మెల్యే అయితే ఎఫ్లో స్విమ్మింగ్ పూల్ వేపిస్తాను, హై టెన్షన్ వైరస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేపిస్తాను. ఏదైతే ముషిరాబాద్ ఇది హుసేన్ సాగర్ నుండి ప్రవహిస్తున్న నాలా ఉందో ఆ నాలను కూడా నేను నాలాలో ఆ సమస్య పరిష్కారం చేసి ఏర్పాటు చేస్తుంటాను, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేపిస్తాను అక్కడ. సార్, మీ నియోజకవర్గంలో ఎవరైతే హోంమంత్రి ఉన్నారు నాయన నరసింహారెడ్డి గారు కూడా కొంచెం వర్గం ఉంది. అవును. ఈ ఎన్నికల్లో మీకు ఆయన సపోర్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారా? మీతో కలిసి చేయరా, మా పార్టీ వ్యక్తి కాబట్టి గ్యారంటీ సపోర్ట్ చేస్తారు. మన ఎన్నికల్లో నాతోటి అతనే నాకు ఈ ఎలక్షన్స్లో బీఫామ్ ఇచ్చాడు, అదే కాకుండా ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు వచ్చి తిరిగాడు, కంటిన్యూ తిరిగి 2-3 సార్లు వచ్చి తిరిగాడు, తిరుగుతున్నాడు. నిన్న కూడా వస్తా అని చెప్పిండు, కానీ దేవరకొండలో ఒక మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోయిండు. ఈరోజు మేము వేరే ప్రోగ్రామ్స్ బిజీ అయిపోయినాం, పిలిస్తే డెఫినెట్గా వస్తున్నాడు, చేసిపోతున్నాడు, మాయబడే ఉంటున్నాడు. ఇప్పుడు మొన్న మేడ్చల్లో సోనియా గాంధీ గారి బహిరంగ సభ జరిగింది, మీరు కూడా మేడం ప్రసంగం వినింటారు. తెలంగాణ బిడ్డలను చూడడానికి వచ్చాను, బాధల్లో ఉన్నారు, కేసీఆర్ కుటుంబ పాలు తప్ప ఏం జరగలేదని ఒక ఆరోపణ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని కూడా చెప్పారు. అంటే ఈ ప్రసంగం మీకు ఎట్లా అనిపించింది, సోనియా గాంధీ గారి ప్రసంగం? ఇక వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర వాళ్ళని ఆకట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారో వాళ్ళు మా ముఖ్యమంత్రి గారు క్లియర్ చెప్పడం జరిగింది, వాళ్ళు సెటిలర్స్ గారు, వాళ్ళు తెలంగాణ, మీరంతా సెటిలర్స్ కాదు, మీరు తెలంగాణ వాసులే, మీరు మీకు అరికాళ్ళు ముళ్ళు గుచ్చుకున్నా కానీ నేను పంటి నా పంటితో తీస్తానని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన తర్వాత లాస్ట్ టైం ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఆంధ్ర వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మాకు ఓట్లేసి గెలిపించారు. కానీ ఈసారి కూడా డెఫినెట్గా వాళ్ళందరూ మేము కారు గుర్తుకే ఓటేసి వేస్తామని చెప్తున్నారు. మరి సోనియా గాంధీ వాళ్ళు ఇక్కడ ఈ మాట ఎప్పుడైతే స్పెషల్ ప్యాకేజ్ మేము ఇది మేము ఆంధ్రకి ఇస్తామనుకున్నట్టయితే అని ఎప్పుడైతే వాళ్ళు చెప్తున్నారో కొంతమంది ఇండస్ట్రీస్ పోయే అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలంగాణను వీక్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ మాటలు చెప్తున్నారని మేము అనుకుంటున్నాము.